గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చింది. గుజరాత్లోని మొత్తం 182 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గుజరాత్లో బీజేపీ ప్రభంజనం సృష్టించి 150కి పైగా స్థానాలు ఆధిక్యంలో ఉండగా, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు మ్యాజిక్ ఫిగర్ను దాటింది. హిమాచల్లో 38 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఇక గుజరాత్లో కమలం ప్రభంజనం అంచనాలకు మించి కనిపిస్తుంది. వరుసగా 7వ సారి గుజరాత్లో కమలదళం అధికార పగ్గాలు చేపట్టబోతుంది. ఇక ఎన్నో అందాలతో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ఎఫెక్ట్ చూపలేకపోయింది. గుజరాత్లో 6 స్థానాల్లో మాత్రమే ఆప్ గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆప్ ఎఫెక్ట్తో గుజరాత్లో కాంగ్రెస్ భారీగా నష్టపోయినట్లు కనిపిస్తుంది. ఇక గుజరాత్లో విజయం సాధించిన బీజేపీ టీంకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ గెలుపును చారిత్రాత్మక విజయంగా మోడీ అభివర్ణించారు. ఓవరాల్గా చూస్తే హిమాచల్ ప్రదేశ్లోనూ గుజరాత్లోనూ జరిగిన ఎన్నికలు ఏదైతే ముందస్తు అంచనాల మేరకు గుజరాత్లో ఖచ్చితంగా మోదీ షా త్రయం ఏదైతే ఉన్నదో వాళ్ళు దాని మీద ఫోకస్ పెడతారు. అది చాలా ప్రెస్టీజియస్ అంశం కూడా, ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఇవన్నీ కూడా సెమీఫైనల్స్లా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రాన్ని అయితే వాళ్ళు వదులుకునే పరిస్థితి లేదు. గుజరాత్కి ఎలాంటి అభివృద్ధి చేశారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో ఉన్న ధనాన్నంతా కూడా గుజరాత్లోనే గుమ్మరించారు అని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా గుప్పించిన నేపథ్యం. గుజరాత్ను వదులుకునే పరిస్థితి మోదీ చెయ్యరు కాబట్టి, షా కూడా చేసే అవకాశం ఉండదు కాబట్టి, అంటే ఊహించని విధంగా ఇంత భారీ మెజారిటీ వస్తుందని కూడా ఎవరు ఊహించిన పరిస్థితి. మనం గత చరిత్ర చూసుకుంటే గత 6 ఎన్నికలకి సంబంధించి 1995లో 121 స్థానాలకి పరిమితమైన గుజరాత్ రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియ 95 స్థానాలని కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే 2017 విషయానికి వస్తే, 1998 విషయానికి వస్తే 117 స్థానాలకే పరిమితమైన పరిస్థితి. 2002లో 127 స్థానాలు, 2007లో 117 స్థానాలు, అలాగే 2012కి 115 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 99 విషయానికి వస్తే, 2017 విషయానికి వస్తే 99 సీట్లతోటి విజయాన్ని సాధించడం జరిగింది. కానీ ఇప్పుడు సుమారు 50 సీట్లు పైబడి గెలిచిన నేపథ్యం. అంటే కాంగ్రెస్ కానీ ఆప్ కానీ ఎక్కడా అసలు కనుచూపు మేరల్లో కూడా కమలానికి పోటీ ఇవ్వలేకపోయిన పరిస్థితి. ఓ పక్క జూడో యాత్రలో మరి రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా పర్యటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. గతంలో ఎవరో కూడా ఈ సాహసం చేయలేదు. అయినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ దీని మీద కనిపించకపోవడంతో మరి హస్తం ఫ్యూచర్ ఏంటన్నది కూడా విశ్లేషకులు అంచనాలు వేసే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితే ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండబోతున్నది, మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, మళ్ళీ బీజేపీయే పగ్గాలు చేపడుతుందా, మోదీకి దేశంలో తిరుగు లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం. ఇదే ఇష్యూపై నెట్ స్పెషల్ రిపేట్ కొనసాగుతూ మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లో కందరపాటు చేశారు. అలాగే పాపారావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మిట్టా నర్సయ్య గౌడ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా పాపారావు గారు వెర్షన్ తీసుకుందాం. పాపారావు గారు నమస్తే సార్, వినిపిస్తుందా? రైట్. పాపారావు గారు ఎలా చూడాల్సి ఉంది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్? గుజరాత్లో అసలు ఫైటే లేదు, వార్ వన్ సైడ్. 7వసారి కూడా అడ్డుకోలేకపోయింది కమల ఫోర్స్ని. ఎలా చూడాల్సి ఉంది అక్కడ రాజకీయాల్ని? వార్ వన్ సైడ్ కాదు సార్, త్రీ సైడ్. అది త్రీ సైడ్ కాబట్టి బీజేపీ గెలిచింది. వార్ వన్ సైడ్ అయితే బీజేపీ గెలిచేది కాదు, వన్ సైడ్ టూ సైడ్ అయితే, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్ కూడా కాడిపడేసిన తర్వాత ఇంకా తన ఓట్ల బలాన్ని తన శక్తిని తను పూర్తిగా ఉపయోగించుకోకుండా కాంగ్రెస్ కాడిపడేసింది. కానీ కాంగ్రెస్ కాడిపడేసింది, తన బలాన్ని తను వాడుకోవాలా, ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా రంగంలో దిగి పోరాడే శక్తిని చూపించింది. కానీ అది జరిగింది. సరే, ఏదైనా ఇందాక మీరు కూడా చెప్పారు కదా, దేశంలో ఉన్నటువంటి సర్వ వనరుల్ని సర్వశక్తుల్ని తీసుకెళ్లి గుజరాత్లో ధారపోసిన వారు మోడీ గారు. కాబట్టి ఆయన గుజరాత్ పీఎంగా పాపులర్ ఇప్పుడు అందరికీ, చాలా మందికి గుజరాత్లోనే ఉంటాడని. ఎవరు వచ్చినా గుజరాతే వెళ్ళాలి. జీ వచ్చినా చైనా నుంచి, లేకపోతే అమెరికా నుంచి ట్రంప్ వచ్చినా ముందు వాళ్ళ డెస్టినేషన్ గుజరాత్, పెట్రోల్ అయ్యి వచ్చినా డెస్టినేషన్ గుజరాత్. మరి అలాంటి గుజరాత్లో కూడా గెలవకపోతే మోడీ గారికి అది పూర్తిగా అవమానం, పూర్తిగా పరాభవం. కాబట్టి ఏంటంటే గుజరాత్ మీద శాయశక్తులు పెట్టారు, గళ్ళీ గళ్ళీ తిరిగారు, 50 దాకా రోడ్ షోలు చేసుకొని గెలుచుకున్నారు.
సరే దానికి అదనంగా తోడైంది మీ కార్పొరేట్ స్పష్టంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఓట్ల చీలిక అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మనస్ఫూర్తిగా సంపూర్ణంగా పోరాడింది ఆ సరే కొత్తగా పోరా దిగింది రంగంలోకి పోరాడగలిగినంత పోరాడింది అయితే కాంగ్రెస్ పార్టీ కాడిపడేసిందని కూడా సరే ఇదే ఇన్ని కారణాలు తర్వాత ఇందాక మీరు ఏదో అన్నారు కదా సెమీఫైనల్ అన్నారు ఇట్స్ నాట్ సెమీఫైనల్ నా ఉద్దేశం ఏంటంటే సెమీఫైనల్ కాదు ఎందుకంటే నిన్న ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు ఏమంటారు అప్పుడు కార్పొరేషన్ ఎన్నికలే కావచ్చు అక్కడ కూడా జనాలు ఓట్లేశారు కదా చావు దెబ్బతీశారు కదా బీజేపీని 17 ఏళ్ళు పాలించిన తర్వాత చావు దెబ్బతీశారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి తనని పరిపాలిస్తున్న రాష్ట్ర సీఎం ఉన్న పార్టీకి మరి అందుకని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఇంకాసేపు అయితే వచ్చే హిమాచల్ ప్రదేశ్ కూడా ఎన్నికల రిజల్ట్స్ కూడా వస్తారా వస్తుండి ఉండాలి రెండో పక్కన వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎంత ఎన్ని సీట్ల మెజారిటీ హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ తెచ్చుకోగలదు ఇప్పుడు ఇంపార్టెంటే కదా అక్కడ కూడా చావు తప్పి కళ్ళు లొట్టపోతా లేకపోతే లేకపోతే ఢిల్లీ లాగా పూర్తి పరాభవం ఏదో ఏంటంటే గుజరాత్ డజంట్ కౌంట్ గుజరాతే కౌంట్ అవ్వాలంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ కంటే పెద్దది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఏరియా హిమాచల్ ప్రదేశ్ కంటే పెద్ద ఏరియా అది అది కౌంట్ అవ్వాలి హిమాచల్ ప్రదేశ్ కంటే పెద్ద ఏరియా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అవన్నీ మనం మర్చిపోకూడదు కేవలం గుజరాత్ మీద ఎక్స్క్లూజివ్ గా దాని మీద ఫోకస్ పెట్టి టన్నెల్ విజన్ ఇలా చూసి గుజరాత్ లో గెలిచింది కాబట్టి దేశం అంతా గెలుస్తుంటే ఇప్పుడే పెట్టండి దేశం అంతా ఎలక్షన్ గుజరాత్ లో గెలిచిన గెలుస్తా బీజేపీ ఐ డౌట్ సాధ్యమే కాదు అది గుజరాత్ వేరు ఆ పరిస్థితులు వేరు అక్కడ వేరు అయినా కానీ గుజరాత్ ప్రజలు సంతోషంగా ఉన్నారా బీజేపీతో లేరు ఈ ఓట్ల చీలిక వల్ల రకరకాల కారణాలతో గెలిచింది గుజరాత్ ప్రజలు ఉదాహరణ చూస్తా పవర్ హాలిడే పెట్టారు గుజరాత్ లో వారానికి ఒక రోజు ఏమో ఇండస్ట్రీకి పవర్ ఇవ్వటం మరి ఇప్పుడు ఎలా ఉందో తర్వాత మార్బీ బ్రిడ్జ్ కూలిన తర్వాత ప్రజల్లో చాలా తీవ్రమైన ఆగ్రహం వచ్చింది 135 మంది చచ్చిపోయారు అంత నిర్వాహకం మార్బీ బ్రిడ్జ్ ఎవరికి ఇచ్చారండి కాంట్రాక్ట్ వాళ్ళు ఏదో గడియారాలు బాగు చేసే వాళ్ళకి ఎవరికి ఇచ్చారని ఉన్న వార్తలు మరి ఎట్లాంటి ఏం జరుగుతుంది మరి గుజరాత్ లో అవినీతి లేదంటే ఇదేంది ఇదేం నీతి తర్వాత ఇంకోటి మీ ఎన్డీటీవీ న్యూస్ వచ్చింది మధ్య రిపోర్టు దాని ప్రకారం గుజరాత్ లో చాలా చోట్ల మంచినీళ్ల సరఫరా లేదని చెప్పి మంచినీళ్ళు తాటానికి వెళ్ళి ఉండలేదని ఎందుకు మరి అబద్ధాల మీద ప్రచారం జరిపితే గుజరాత్ మోడల్లో ఏముంది డొల్లా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే అదృష్టం బాగుండి గెలిచారు ఫోకస్ అంతా దాని మీద పెట్టారు రకరకాలుగా కులాలు అన్నీ వాడుతున్నారు అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ క్లీన్గా ఉందని కాంగ్రెస్ పార్టీని ఎవరు సమర్థించరు లేకపోతే ఇంకోళ్ళు సరే ఆమ్ ఆద్మీ పార్టీ డెఫినెట్గా దానికి సిద్ధాంతాలు లేవు ఆ మేరకు మనం దాన్ని మనకి అంటే అభ్యంతరం ఉండొచ్చు కానీ సిద్ధాంతాలు ఏదో సిద్ధాంతం ఉంటే మంచిది బీజేపీ లాగో కమ్యూనిస్ట్ లాగో సిద్ధాంతం ఉంటే మంచిది అది ఒక క్లారిటీ ఉంటుంది విజన్ ఉంటుంది లేకపోయినా కానీ ప్రాక్టికల్గా కొన్ని పనులు చేస్తుంది ఇన్ని సంవత్సరాలు తన అస్తిత్వంలో కూడా రాజకీయాల్లో అధికారంలో ఉన్న అస్తిత్వంలో కూడా అవినీతి మనకు అట్టకుండా పాలించుకోగలుగుతుంది మంచిదే కదా అది కూడా గొప్ప విషయం ఈ దేశంలో సిద్ధాంతాలు లేవనేది ఒక లిమిట్ తప్పితే మిగతా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ బెటర్ స్ట్రాటజిక్గా కానీ ట్యాక్టికల్గా కానీ క్లీన్లీనెస్ ఏదైతే తను చీప్ గుర్తుగా తీసుకుంది దాని ప్రకారం నడుచుకోగలుగుతుంది దాని అమెరికా దాన్ని అంగీకరించడానికి ఎవరికి అభ్యంతరం ఉండకుండా అంటే ఒక్క విషయం పాపరావు గారు అంటే ఖచ్చితంగా ఒక గుజరాత్ విషయానికి వచ్చేసరికల్లా దేశంలో ఉన్న పెట్టుబడుల విషయంలో వేరే విషయం ఉన్నాయంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రయారిటీ అయితే మోదీ షా గారు ఇస్తారన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే అంశం. అక్కడ గెలడం గొప్ప కాదు కానీ ఎంతో కొంత నెగిటివ్ ఉండాలి. ఇప్పటికి 6 సార్లు గెలిచారు, 7వ సారి కూడా గత ఎన్నికలతో పోలిస్తే సుమారు 50 సీట్లు పైపడి గెలడం అది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్న అంశం. 2017 విషయానికి వస్తే 99 సీట్లకే పరిమితమైంది. అర్థమైంది లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఓడిపోయే పరిస్థితి కదా, 2-3 సీట్ల మెజారిటీ మాత్రమే వచ్చే అధికారంలోకి రావడానికి. ఈసారి ఏమైందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంత ముందు లేదు ఇంత బలంగా, అది బలంగా దిగింది రంగంలో పంజాబ్ గెలిచిన తర్వాత ఆ ఓట్ల చీలిక బలంగా పనిచేసింది. ఇవన్నీ గదరగోళాల మధ్య గెలిచింది తప్పితే అది బలంగా ఉండి గెలవటం కదా. ఇన్ని నెగటివ్లు చెప్పా కదా నేను, ఇవన్నీ పనిచేస్తాను జనాల మీద మరి అట్లాంటప్పుడు ఓట్లు ఎక్కువ ఎన్నికేస్తారు పోయిపోయి అసంతృప్తుల పార్టీకి ఇన్కంబెన్సీ అని అంటున్నారు. ఇన్కంబెన్సీ అనే మాట నేను నమ్మను అంటే ఇంకా ఈ మాటలను నేను నమ్మను. ఈ మాటలు కాదు, అక్కడ ఏదో తప్పులు జరిగినాయి, బీజేపీ తప్పులు చేసిందా లేకపోతే అంతా మంచి చేస్తే మామూలు గెలవటమే. కానీ ఓట్ల చీలిక వల్ల ఆమ్ ఆద్మీ కొత్తగా రంగప్రవేశం ఆ రాహుల్ గాంధీ చేస్తుంది ఏంటి, రాహుల్ గాంధీ కాడిపడేసి నాలుగు మీటింగుల్లో మాట్లాడాడంట ఆయన. ఎవరు చెప్తున్నారు ఇంకా కాంగ్రెస్ అయినా 4 మీటింగ్లో 50 రోడ్ షోలు చేశారు మోడీ అమిత్ షా. నువ్వు 4 మీటింగ్లో మాట్లాడి కాడిపడేసి ఎక్కడ కూర్చుంటే ఇంట్లో పోయి రోడ్డు ఆ పక్క నుంచి తిరుగుతున్నాడు. గుజరాత్ తప్పితే ఎక్కడికైనా పోతున్నాడు ఆయన. ఇంకేంటి ఎట్లా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఆయనకు వాళ్ళ పెద్ద నాయకత్వమే వదిలేసి కూర్చున్న తర్వాత మరి కుమ్మక్క అనుకోవాలా, ఏ టీము బి టీము అని బీజేపీని కాంగ్రెస్ అనుకోవాలా, కుమ్మక్క రాజకీయాలు అనుకోవాలా? ఎవరెవరి గురించో చెబుతారు, కుమ్మక్క రాజకీయాలు, కేసీఆర్ కుమ్మక్క రాజకీయాలు, ఇంకోళ్ళు కుమ్మక్క రాజకీయాలు, ఆమ్ ఆద్మీ కుమ్మక్క రాజకీయాలు అంటారు. మీరు చేసింది ఏంటి, గుజరాత్లోకి ఎందుకు పోవాలా? లాస్ట్ టైం ఆల్మోస్ట్ గెలవబోయారు, ఇప్పుడు గెలవడానికి ప్రయత్నం చేయాలి కదా, అంతదాకా వచ్చిన వాళ్ళు పోరాడాలి కదా, పోరాడకుండా ఆ పక్క నుంచి తిరుగుతున్నారంటే ఆయన ఏమనాలి, ఆ పార్టీని ఏమనాలి, ఆ పార్టీ చేస్తున్నాను ఏమనాలి, ఆ పార్టీ రిజల్ట్ చెబుతున్నారు ఎలా నమ్మాలి? రైట్, ఓకే. మనతో పాటుగా కోటేశ్వర గారు కూడా, కోటేశ్వర గారు నమస్తే.
నమస్తే అండి. సార్, వస్తున్న రిజల్ట్ని ఏ రకంగా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది? ఓకే, వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. బీజేపీకి ఇంక తిరుగు లేదేమో అని చెప్పి ప్రచారం ఆల్రెడీ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో వాటిల్లోనే హోరెత్తిస్తున్నారు, ఇంక బీజేపీకి తిరిగే లేదు. అసలు ఏంటి 150 సీట్లు రావడం ఏంటి? లాస్ట్ టైం 99 వచ్చిందంటే చాలా హైప్ పెరిగింది, వాళ్ళే వెళ్తారు. మరొక ఈ జుడో యాత్రను కూడా ఇందులో వీళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది. రాహుల్ గాంధీ దేశమంతా ఎలా తిరిగినా సరే ప్రజలు పట్టించుకోరు, ఇంక అయిపోయింది దాని చరిత్ర అంతా అని కూడా ప్రచారం మొదలుపెట్టారు. సో ఈ ఎన్నికలు వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుందా? దీనికి దానికి కంపేర్ చేయవలసిన అవసరం లేదా? ఇప్పుడు మీరే గుజరాత్లో గతంలో బీజేపీ వివిధ ఎన్నికల్లో సాధించినటువంటి సీట్ల సంఖ్యని చెప్పారు. అవి చూసినప్పుడు సంఖ్యరీత్యా సీట్ల సంఖ్యరీత్యా గ్రాఫ్ పడిపోయింది తప్ప మొన్నటి ఎన్నికల వరకు పెరగలేదు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ అని చెప్పినా లేకపోతే నరేంద్ర మోడీ గారి వ్యక్తిగతమైనటువంటి ప్రభావం అని చెప్పినా కానీ గత ఎన్నికల్లో అది 115 నుంచి 99 సీట్లకి పడిపోయింది. ఓట్లు కూడా 49% లేకపోతే 40 నుంచి ఆ శాతం మాత్రమే ఉన్నాయి. అందువల్ల ఎన్ని తిప్పలు పడినప్పటికీ అబ్జల్యూట్ గా అంటే పెద్ద సంఖ్యలో 50-60% 70% ఓట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఏమి గుజరాత్ లేదు. రకరకాల ప్రలోభాలు హార్దిక్ పటేల్ పాటిదారు ఉద్యమ నిర్వహించినటువంటి వాళ్ళని ప్రలోభించారా బెదిరించారా ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రలోభాలు తర్వాత సాధించినటువంటి విజయం. అదేవిధంగా నిజానికి నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల కంటే నరేంద్ర మోడీ గారు తన ప్రతిష్టకు సవాలుగా తీసుకొని ఆయన ఎన్నిసార్లు తిరిగారు, ఎన్నిసార్లు ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేశారు, ఏ విధమైనటువంటి పెట్టుబడుల గురించి పెద్ద ఎత్తున చేశారనేటువంటిది అందరికీ తెలిసిందే. అందువలన అది ఒక ఎఫెక్ట్ అయితే దానికంటే మించి ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ అనేటువంటిది నిజానికి అక్కడ జోడో యాత్ర అయినా లేకపోతే ఇంకొక యాత్ర అయినా కానీ రాహుల్ గాంధీకి ఒక ప్రధానమైనటువంటి ఎన్నికల్లో పోయినసారి దాదాపు పోటాపోటీగా ఓట్లు సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ అక్కడ నాయకుడిగా సాంకేతికంగా ఆయన అధ్యక్షుడు కాకపోవచ్చు కానీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళకుండా ప్రచారం చేయకుండా అమితుమి తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కేడర్కి ఏ విధమైనటువంటి భరోసా ఉంటుంది? రెండోది ఆ పార్టీని ఎందుకు నమ్మాలి? మిగతా ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళు గట్టిగా పనిచేస్తారనేటువంటి భరోసా ఓటర్లకు కూడా కలగదు. అందుకనే ఆ విధమైనటువంటి బలహీనత అక్కడ కాంగ్రెస్ కుమి కనుకనే కాంగ్రెస్ బదులు నేనే బస్తీ మీద సవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి వచ్చింది. పెద్ద ఎత్తున హైప్ మీడియాలో కానివ్వండి ఇతర ఇతర, కానీ ఎంత అయినప్పటికీ అంత సీన్ లేదు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి అనేటువంటిది ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద ఈ విధమైనటువంటి రికార్డు స్థాయిలో అక్కడ బీజేపీకి సీట్లు రావడానికి ఓట్ల చీలిక అనేటువంటి ప్రధానమైనటువంటి కారణం. అందువలన బీజేపీ హిందుత్వ ప్రయోగశాలగా ఉన్నప్పటికీ లేకపోతే ఇంకొకటి ఉన్నప్పటికీ దాని ఓటింగ్ శాతం 50% అటు ఇటుగానే ఉంది. అదేవిధంగా పెద్ద గొప్ప విషయం అని అనుకోకర్లే, సీట్లు రావచ్చు. ఎందుకంటే 42% సీట్లతోనే రికార్డు స్థాయిలో దేశంలో నరేంద్ర మోడీ గారికి పోయిన ఎన్నికల్లో లేదా అంతకుముందు ఎన్నికల్లో ఇంకా తక్కువ ఓట్లతోటి అబ్జల్యూట్ మెజారిటీ వచ్చింది. మన దేశంలో ఉన్నటువంటి ఓటింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి లోపాల కారణంగా ఇటువంటివి జరగవచ్చు, కానీ ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పుడు నడుస్తున్నటువంటి దాని ప్రకారం నెక్ టు నెక్ అయినప్పటికీ కాంగ్రెస్ కి బీజేపీకి దాదాపు 38 కాంగ్రెస్ లీడింగ్ లో ఉంటే 27 బీజేపీ లీడింగ్ లో ఉంది, 3 అదర్స్ అని వస్తా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ నాయకులు తెలంగాణకు వచ్చినా లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చినా మరొక బీజేపీయేతర పాలిత రాష్ట్రానికి వచ్చినా కానీ ఇటీవల కాలంలో డబుల్ ఇంజన్ అంటే కేంద్రంలో ఉన్నటువంటి మా ఇంజన్ కి రాష్ట్రంలో కూడా మీరు మా ఇంజన్ కనుక మా వాహనం ఎట్లయితే అభివృద్ధి చేస్తాము మొత్తం అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మరి ఆ డబుల్ ఇంజన్ అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్ లో ఏమైంది? 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 5 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు ఈ 5 ఏళ్లలో అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? ఎందుకని ఓటర్లు ఆ విధమైనటువంటి తీర్పు ఇస్తున్నారు లేకపోతే ఇచ్చారు అనేటువంటి దానికి బీజేపీ దగ్గర సమాధానం లేదు. 2 ఇంజన్లు అక్కడ ఎందుకు ఫెయిల్ అయినాయి? అక్కడ ఫెయిల్ అయినటువంటి 2 ఇంజన్లు మిగతా రాష్ట్రాల్లో ఎట్లా సాధిస్తారనేటువంటిది ఒకటి. రెండవది అనేక సూచికలు చూసినప్పుడు
ఆ గుజరాత్ లో కానివ్వండి ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానివ్వండి మానవాభివృద్ధి సూచికల్లో ఈ ఈ ప్రభుత్వాలు లేదా ఆ రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయంటే అన్ని చాలా వెనకాల ఉన్నాయి అందుకని అభివృద్ధి అనేటువంటిది ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా వస్తది సరే ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య చీలిక కారణంగా గెలుపుకోవడానికి ఇవాళ నరేంద్ర మోడీ గారు లేకపోతే కాంగ్రెస్ బీజేపీనే కాదు గతంలో ఇందిరాగాంధీ హయాంలోను లేదా రాజీవ్ గాంధీ హయాంలోను కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధమైనటువంటి బంపర్ మెజారిటీల తోటి అనేక రాష్ట్రాల్లో విజయాలు సాధించింది కానీ అవి అనుసరించినటువంటి విధానాలు ఆ పార్టీని ఏ విధంగా తీసుకొచ్చాయో మనం చూసాం ఇప్పుడు వచ్చే దానికి కూడా ఇప్పుడు బీజేపీ రాబోయేటువంటి ఎన్నికల్లో గుజరాత్ని రోల్ మోడల్ గా చూపిస్తే ఎందుకంటే పోయిన ఎన్నికల్లో అంతకు ముందు కూడా గుజరాత్ నమూనా దేశమంతటా వ్యాపింపజేస్తాము అమలు జరుపుతామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఆ తర్వాత ఒక్కసారి కూడా గుజరాత్ మోడల్ ఎందుకు అమలు జరపట్లేదు ఏ రాష్ట్రంలో అమలు జరిపారు అనేటువంటి మాట ఒక్కసోటి కూడా మాట్లాడలేదు ఇప్పుడు గుజరాత్ లో వచ్చినటువంటి ఈ రికార్డు విజయాన్ని కనుక వాళ్ళు ముందుకు తీసుకొచ్చేట్లయితే వాట్ అబౌట్ హిమాచల్ ప్రదేశ్ ఇండియన్ ఎందుకని ఓటర్లు మీ పట్ల మొగ్గు చూపలేదు లేదా అనేటువంటి ప్రశ్న వస్తుంది అందువల్ల ఇవన్నీ కూడా బీజేపీకి గుజరాత్ విజయం ఎంత సంతోషం కలిగిస్తుందో హిమాచల్ ప్రదేశ్ లో అధికారం ఓడిపోవడం అంతే డ్యామేజ్ కలిగిస్తుంది రాజకీయంగా అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది రైట్ ఓకే మనతో పాటుగా మిట్ట నర్సీగౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు నర్సీగౌడ్ గారు నమస్తే నమస్తే ఏంటి ఫుల్ జోష్ మీద ఉన్నట్టున్నారు గుజరాత్లోని ఇంతేనా ఇది రానున్న ఎన్నికలకు కూడా వర్కౌట్ అవుతుందని ఆశాభావం ఏమైనా ఉందా లేకపోతే ఏమున్నదిలే అది మన సొంతమే కదా దీనివల్ల పెద్దగా ఉపయోగపడింది ఏముండదులే ఎప్పుడు ఊహించిందే అనే భావన ఏమైనా ఉందా వర్మగారు ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు వివరించి నమస్కారం ఈరోజు ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో చాలా సంతోషాన్ని చెప్పిన మాట వాస్తవం అయితే గుజరాత్ లో వచ్చినటువంటి ఫలితాలను చూస్తే మాత్రం కనీవెని ఎరగని రీతిలో 150కి పైగా కనీసము ఇది వీళ్ళు ప్రిడిక్ట్ చేసినటువంటి వాటికంటే కూడా దాటి వస్తున్నటువంటి వాటిని చూస్తే ప్రజలలో అసంతృప్తి ఏమాత్రము లేకపోగా పాజిటివ్ ఓటు 7వసారి కూడా పాజిటివ్ ఓటు ఇచ్చారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే పాజిటివ్ ఓట్ అనేది ఎంతో కష్టపడితే ఎంతో వాళ్ళ మన్ననలను పొందితే వాళ్లకు సర్వీస్ ఇస్తే వాళ్ళకు అందుబాటులో ఉంటే డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ సమస్యల పరిష్కారం చూపిస్తే మాత్రమే పాజిటివ్ ఓట్ వస్తుంది ఆ పాజిటివ్ ఓటు బ్రహ్మాండంగా 85-90% ఓట్ దాంతో మనకు గుజరాత్ లో వచ్చిన మాట వాస్తవం రెండో విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లో గత 35 సంవత్సరాలుగా ఈ ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి కూడా నువ్వు ఏం చేసినావు ఎంత డెవలప్మెంట్ చేసినావు అసలు అందుబాటులో ఉన్నదా పరిపాలన బాగుందా అనే విషయాలు పక్కన పెట్టి అక్కడ ఒక సాంప్రదాయబద్ధంగా అనుకున్నట్టుగా వాళ్ళు మార్చేస్తారు నర్సీగౌడ్ గారు కానీ ఈసారి నర్సీగౌడ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ మీరు మాట్లాడదురు కానీ ఎందుకంటే అయోధ్య రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఏదో వెహికల్లో ఉన్నట్టున్నారు అది సిగ్నల్ కట్ అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ వాయిస్ కూడా ముఖ్యం కాబట్టి వెంటనే మీ దగ్గరకు వస్తాను అయోధ్య రెడ్డి గారు నమస్తే నమస్తే వర్మ గారు ఏంటి సార్ గుజరాత్ని అలా చేశారు ఏదో చేస్తారు రాహుల్ గాంధీ గారు జూడో యాత్ర ఇది అది అని బాగా అడవాడు చేశారు తప్పించి అదేం అక్కడ వర్కౌట్ అవ్వలేదు కార్డు వదిలి వెళ్ళిపోయారని కామెంట్స్ వస్తున్నాయి మీకు వీక్షకులకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అసలు భారత్ జోడో యాత్రను మీరు గుజరాత్కో లేకపోతే ఇంకో ఎన్నికకో పరిమితం చేయడం అనేదే సరైనది కాదు అది ఒక విశాలమైన దృక్పథంతో విశాల ప్రయోజనాల కోసం ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు కలిపి ఉంచాల్సిన ప్రజల్ని విడదీసి పాలకులే ప్రజల్ని విభజించి విద్వేషాలు తెచ్చుకుంటాలనే ఒక కుత్సితమైన ఎత్తుగడలో ఉన్నప్పుడు రాజకీయాల కంటే ఉన్నతంగా ఆలోచించి దేశాన్ని కల్పించాలి రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామిక స్ఫూర్తి రాజ్యాంగ పరిరక్షణ వంటి విశాల ప్రయోజనాల కోసం చేసింది అది గుజరాత్ ఎన్నికకు ఎన్నికల ఫలితాలకు దాన్ని పరిమితం చేసి మాట్లాడడం అనేది సరైనది కాదు ఒకటి రెండోది దీని మీద రకరకాల మా విశ్లేషణలు విన్నా పెద్దలు పాపారావు గారిది విన్నా సార్ కోటేశ్వరరావు సార్ విన్నా గురువు గారిది అంటే వాళ్ళు ఏమ మనం మాట్లా దీంట్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నా కూడా మనం ఒక వాస్తవిక దృక్పథంతో ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఇవాళ అభివృద్ధి సంక్షేమం నేను ప్రజలకు ఏం చేస్తున్నావు లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎంత పటిష్టంగా నిలబెడుతున్నావు అనే అంశాల మీద కాకుండా తాత్కాలికమైన అవసరాలు లేకపోతే తాత్కాలిక ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు వీటి చుట్టూ రాజకీయాలు లేకపోతే ప్రజా ఎన్నికలు కేంద్రీకృతమైనప్పుడు
ఇట్లాంటి ఫలితాలే వస్తాయి. ఇవాళ చూడన్నా గుజరాత్ లో గత 2017 లో జరిగిన ఎన్నికల్లో 99 మంది బీజేపీలు గెలిస్తే వాళ్ళ 115 మంది ఎట్లా అయినరు? అంటే ఎట్లాంటి అప్రజాస్వామిక కూపడుతున్న వాళ్ళు ఉన్నారు? తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద వాళ్ళకి విశ్వాసం లేకుండా కేవలం బీజేపీ ఉండాలి, బీజేపీ తప్ప ఇంకా ఏ రాజకీయ పార్టీ బతుకుతుందనే ఒక నేరో మైండెడ్ తో పనిచేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడినా ఇప్పుడు కాంగ్రెస్ మీద ఫోకస్ చేసేంత మాత్రాన ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఎవరికి ఏ విశ్లేషణ జరిగినా ఏ జరిగినా వచ్చేది లేదు. కానీ దేశానికి ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టం మీద మనం ఒకసారి ఆలోచించకపోతే, ఒకసారి రాజకీయ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ ఒకసారి గెలుస్తుంది, ఒకసారి పార్టీకి ఉన్న ఆధారణ కానీ లేకపోతే పునాదులు కానీ ఎక్కడ దెబ్బతినం దీర్ఘకాలిక ఓకే. అయోధ్య రెడ్డి గారు, అయోధ్య రెడ్డి గారు, మీరు మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, ఎక్కడన్నా మీ నెట్వర్క్ ఉన్న ప్లేస్లో ఒక 15 మినిట్స్ ఆగితే మనం దీని మీద క్లియర్గా విశ్లేషణ చేయొచ్చు. ప్లీజ్ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నర్సింగౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. నర్సింగౌడ్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే ప్లీజ్. హలో. ఓకే ఓకే ప్లీజ్. అయితే హిమాచల్ ప్రదేశ్ లో గత 35 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ప్రతిసారి కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రభుత్వాలను మార్చేసే సాంప్రదాయం ప్రజలు అక్కడ కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అది హిల్ స్టేట్, అక్కడ చాలా అంటే ఒక పరిస్థితి అంటే భూమి గాని లేకపోతే వాళ్ళ విధానం గాని అక్కడ అన్ని పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి బహుశా వాళ్ళు ఆ రకంగా రెస్పాండ్ అవుతారేమో మనం చెప్పలేము. కానీ నేను ఏమంటున్నా, ఇంతకు ముందు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కూడా పుంగలో తెచ్చి ఈ రోజు నెక్ టు నెక్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దాదాపుగా నెక్ టు నెక్ అదే ఫలితాలే వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే నెక్కు నెక్కు కాకపోయినా మీరు అప్పుడే క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారటగా. వాస్తవమా? మిగతా రాష్ట్రాల్లో గుంజుకున్నట్టుగా ఇక్కడ గుంజుకోవడానికి సర్వం సిద్ధం చేశారట. ఇప్పుడు సార్ క్యాంప్ అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కలుసుకోవడానికి ఒక ప్లేస్ లో కూర్చుంటే దాన్ని మీరు క్యాంప్ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే క్యాంప్ అన్నది పొలిటికల్ పక్కే. ఎందుకంటే అదే జనరల్ గా కొత్తగా గెలవగానే పలకరించుకోవడానికి కానీ మరి ఏం చెప్తా ప్రభుత్వం ఎట్లొస్తాను అనుకోవడానికి కానీ కలుసుకుంటే దాన్ని క్యాంప్ అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇక ముఖ్యంగా ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడిన విధానం చూస్తే ఎట్లా ఉందంటే మేము గెలిస్తే ఆ గెలుపు చెప్తా ఉన్నారు తప్పితే భారతీయ జనతా పార్టీ గెలిచిందని మాత్రం ఒప్పుకోవడానికి విశ్లేషకులు అయితే వాళ్ళు అంటే ఒక్క విషయం అండి, వాళ్ళ సొంత ప్రాంతం కాదండి. ఆయన ప్రధాని కాదు అంటే వాళ్ళు అన్న దాంట్లోని ఒక ఉద్దేశం ఉంది. ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా అక్కడ ఓడిపోతే ఇంక మీకు ఎక్కడ ఉంటుందండి గ్రౌండ్? మిగతా దగ్గర ఏమన్నా గెలిస్తే, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కూడా మీరు గెలిచారు అనుకోండి, అప్పుడు ఓకే వారు వన్ సైడ్ అవుతున్నదిరా, బీజేపీకి హవా ఉందనుకోవచ్చు. వాళ్ళ సొంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, ఆయన 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు ప్రధానమంత్రి హోంమంత్రి ఉన్న స్థానాల్లో గెలలేరా? వాళ్ళ రాష్ట్రంలో గెలుచుకోకపోతే ఇంకెక్కడ గెలుస్తారు? ఇంట గెలుసు కదా రచ్చగలాలి. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా పార్టీలో ఉన్న చిన్న స్థాయి నాయకుడు నుండి పెద్ద స్థాయి నాయకుడు వరకు పోవడానికి ఎవరు కూడా అభ్యంతర పెట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రధానమంత్రి గారు ఎన్ని ర్యాలీలు చేసిండు, అమిత్ షా గారు ఎన్ని ర్యాలీలు తీయాలండి. ఎందుకు తీయకూడదు? వాళ్ళు ఉండనే అందుకు కదా, ప్రజలకు సేవ చేయడానికే కదా. ఇప్పుడు ప్రభుత్వం కానీ నాయకులు కానీ పార్టీ కానీ ఉన్నది ఏం చేస్తారు? ప్రజాస్వామ్యంలో చేయవలసిన పని ఏంటి? వాళ్లకు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కార మార్గాలను చూపించడానికి తిరగాలి కదా. ఇలా భారత్ జోడో యాత్ర తీసుకుంటే సంబంధం లేదు, ఎన్నికలు నీ ఎన్నికలు నువ్వు ఏమన్నా చేసుకోవాలి నాకు సంబంధమే లేదని రాహుల్ గాంధీ గారి లెక్క తిరగమంటారా? కనీసం ఎన్నికలు గుజరాత్ లో వస్తున్నాయి, 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాల మీద ఉన్నావు, అక్కడ గెలుపు కొరకు ప్రయత్నం చేయాలి, ప్రజల సమస్యలను తీర్చాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఈ జిజ్ఞాస లేకుండా అక్కడ మరి రోడ్డు పుట్టి వాడు తిరగమంటారా మామూలు కూడా? కాబట్టి ఏమంటానంటే భారతదేశం పటిష్టంగా ఉండాలన్నా, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్నా ప్రజల యొక్క సమస్యల పరిష్కారం చూపడానికి వారికి అందుబాటులో ఉండడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి. దాన్ని మర్చిపోయి కాంగ్రెస్ నాయకులు మిగతా నాయకులు చేస్తా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే ఈ రోజు 150 పైచిలకు సీట్లు రావడం అనేది
ఒక దేశంలో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ఈ రోజు పాపారావు గారి వర్షంలో చెప్పాలంటే ఈ రోజు జాతీయ ఎన్నికలు పెట్టినా ఎంపీ ఎన్నికలు పెట్టినా 400 పైచిలకు ఎంపీలతోటి బ్రహ్మాండమైన మెజార్టీ దేశంలో వస్తుంది. ఇందులో డౌట్ కూడా అవసరం లేదు. కారణాలు ఒకటి, ఈ రోజు పార్టీలు తమ నాయకత్వాన్ని కోల్పోతున్న పార్టీని మనం చూస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు, క్రెడిబిలిటీ పోయింది. కాంగ్రెస్ అంటే ఎవరుంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు. క్రమశిక్షణ లేకుండా, పద్ధతి లేకుండా, సిస్టమ్ లేకుండా పనిచేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పేపర్ మీద ఉంటది, అక్కడక్కడ గల్లీలలో 4 కొరకు ఉంటది, కానీ అధికారంలోకి రాదు. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్ అని మేము అంతా ఉన్నాం. ఈ రోజు వేరే నుంచి 9 కొత్తగా జాతీయ పార్టీగా అవతరించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకుంటే 9 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఎవరు కూడా భారతదేశానికి సర్వీస్ అందించే స్థాయిలో వాళ్ళు లేరు. కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మడం లేదు, కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయడం లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్ష భారతదేశానికి అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు 303 సీట్లు వచ్చినాయి, ఈసారి 350 400 సీట్లు 100% వస్తాయి. కాబట్టి భారతీయ జనతా ఓకే ఒకటి ఒక్కడ ఒక్క నిమిషం విశ్లేషణ ఉన్నారు కదా, వాళ్ళు వెర్షన్ తీసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపారావు గారు, భారతదేశానికి శ్రీరామ రక్ష, మళ్ళీ రాముని నినాదంతో ఆ రక్షణ కాపాడాలని చెప్పి కోరుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ మీద ఇంకా హోప్స్ ఉన్నాయి వీళ్ళకి, ఎందుకంటే 39 మ్యాజిక్ ఫిగర్ దాటారు, 39కి వాళ్ళు వెళ్ళారు, 26 బీజేపీ ఉంది, అదర్స్ 3 ఉన్నారు. సో అయినప్పటికీ కూడా హిమాచల్ ప్రదేశ్ కూడా మాకే సొంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు అక్కడ మొదలు పెట్టారట. భారతదేశానికి దిక్సూచి బీజేపీయే, కాంగ్రెస్ అన్నది లేదు, వేరే పార్టీ మాకు పోటీ రారు రాలేరు అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్. రాజకీయాల్లో ఇది ఉంటుందా? ఏం లేదు, 0 చోట కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలరు. ఎన్నికల్లో ఓటేయటం మాత్రమే మన బాధ్యత తప్పితే మిగతా కర్మ కానీ మిగతా అన్ని చేసేది. అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించినట్లుగా నువ్వు కర్మ చేయటమే నీ పని, ఫలితం నీకు సంబంధం లేదని, ఓటేయటమేమని మన పని, ఫలితం వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు ప్రభుత్వం ఫామ్ చేయాలనేది నిర్ణయించేది బీజేపీ. ఓటేయటం మన పని, మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి. ఓటేసే జనాలు, మీరు ఓటేసిన వాడు అధికారంలో ఉంటాడనుకుంటే పొరపాటు, నిర్ణయించేది బీజేపీ ఎవరు ఉండాలనేది. 0 చోట అసలు ఏమీ లేని చోట కూడా ఆ గాల్లోంచి పార్టీని పుట్టించి అధికారంలోకి వచ్చి త్రిపురలో అట్లాంటి వాళ్ళు పార్టీని ఎత్తేసి అధికారంలోకి వచ్చినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు ఏది ఆశ్చర్యం లేదు, కానీ నేరో మైండెడ్ నేరోగా కాస్త 2-3 సీట్లు 5-6 సీట్లు పోస్తే ఆ ప్రభుత్వాలు నిలబడేవి కావు. ఇది చరిత్ర. అదికే రేపు పొద్దున కాంగ్రెస్ అయితే అసలు నిలబడదు, సందేహమే లేదు. తాను కాంగ్రెస్ నుండి ఊరికి ఆయారాం వ్యాయారాములు పెరిగిపోయారు కాంగ్రెస్ మధ్యకాలంలో. వాళ్ళు కూడా అందుకని ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో కాకపోతే ఏంటంటే నైతికంగా ప్రజలు నైతికంగా ఎవరి పక్కన ఉన్నారనేది మాత్రమే ఎన్నికల ద్వారా మనం తెలుసుకోగలం. ప్రజలు ఎటు కోరుకుంటున్నారు, ఎన్నికల్లో వాళ్ళు ఎట్టున్నారు అట ఇట అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్రభుత్వం ఎవరిది అనేది మన ప్రశ్న కాదు, ఓటేసే వాళ్ళది కాదు, అది వేరే ప్రశ్న, అది మనకి సంబంధం లేదు. అందుకని ఏంటంటే ఈరోజు నైతికంగా బీజేపీ అక్కడ, నైతికంగా అంటే ప్రజల ఓట్ల పరంగా ప్రజలు వాళ్ళు వెనక్కున్నారా లేదా అనేది మాత్రమే, అంతవరకు ప్రజల్లో పెద్ద విభాగం వాళ్ళు వెనక్కుందా లేదా. అందుకని ఏంటంటే ఈ బీజేపీ ప్రతి చోట బీజేపీ ఎన్నికలు ఒక ఫార్స్గా మార్చింది. బీజేపీ దేశంలో ప్రతి వాళ్ళకి ఎన్నికల పట్ల గౌరవం ఉంది. ఆఖరి వాజ్పేయి గారు వాళ్ళ నాయకుడు గతంలో, ఆయన పార్లమెంట్లో సీట్లే మేనేజ్ చేసుకోవడానికి ఇష్టపడ్డ ఓట్లు కొంటాడు సరే, అది జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. కానీ ఆయన ఒక సీట్తో ఒక దీంతో పక్కకు తప్పుకున్నాడు, ఆయన ఓడిపోయి ఆ ఒక్క సీట్ ఒక్క ఎంపీని కొనుక్కోలేక. ఆ రోజుల్లో కూడా డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు కొట్టడం అంతకుముందు పివి నరసింహారాయణ హయాంలో కొన్నారనేది కదా, జార్ఖండ్ ముక్తి వచ్చాను ఎవరికి ఆ రోజు ఏదో పెద్ద ఏంటంటే కొంటమే తప్పని, తప్పితే మనకు ఉండాలి, అది మనం కొనాలి అవుతాం, మనకి ఏది ఉండాలి. ఒక గేమ్ ఆడుతున్నాం మనం, రెండో ఆడతాం, గేమ్ అంటే పోరాటం, పోరాటంలో ఉన్నాం, దానిలో నీతి ఉంటుంది. యుద్ధంలో కూడా ఒక నీతి ఉంది కదా, అందుకని ఐక్యరాజ్య సమితి యుద్ధ నీతి రీతి తప్పిన వాళ్ళకి శిక్షలు ఉంటాయి. వార్ క్రిమినల్స్ అని ఎవరిని అంటారు, యుద్ధంలో కూడా కొన్ని పనులు చేయకూడదు అని ఉన్నాయి. ఈ పనులు చేయకూడదు యుద్ధంలో కూడా, ఆ పనులు చేస్తే వాడు వార్ క్రిమినల్. యుద్ధం జరిగినప్పుడు కూడా కొన్ని పనులు చేయకూడదు, అట్లాంటి పనులు చేస్తే వాడిని వార్ క్రిమినల్ నేరస్తుడు అంటారు. మరి ఇక్కడ వార్ లేదు, వారు ఉంది కానీ దీనిలో ఏ నీతి లేదు. ఏ నీతి లేని రాజకీయాన్ని తెచ్చినటువంటి బీజేపీ అదే దుర్మార్గమైన నీతికి ఏదో రోజు ప్రజల చేతిలో అది కూడా పరాజయం పాలవటం ఖచ్చితం మామూలుగా కాదు. అది ఖచ్చితం అందుకేంటంటే నీతి లేకుండా చేసిన తర్వాత అది మన ధర్మం రక్షతి రక్షిత అంటారు. ఏ ధర్మాన్ని రక్షిస్తున్నాం, అధర్మాన్ని పెంచి పోషిస్తున్నాం, అది నిన్ను కాటేస్తారు రేపు రోజు. సో ఈ దీని ఎఫెక్ట్ అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికకి దీనికి అసలు కంపేర్ చేయడానికి లేదంటారు. గుజరాత్కి అసలు దేశానికి పోలికేమి సార్, గుజరాత్కి దేశానికి పోలిక. గుజరాత్ అంటే ఆయన పీఎం మోడీ, గుజరాత్ పీఎం ఆయన ఉన్నాడు కదా,
ఢిల్లీలో ఉన్నాడు కాకపోతే ఆయన గుజరాత్ లో పిఎం పొద్దాక గల్లీల్లోని అన్ని రాష్ట్రాల్లో గల్లీల్లో ఎక్కడంటే అక్కడికి మళ్ళీ G20కి నాయకుడు అంటాడు. రొటేషన్ మీద వచ్చిన పేరు కూడా చెప్పుకుంటుంటాడు ఆయన, రొటేషన్ మీద వచ్చిన పోస్ట్ కూడా ఇంత ముందు మన్మోహన్ సింగ్ కూడా కూర్చున్నాడు అదే సీట్లు చెప్పుకున్నారు పొద్దాక అందరూ ఆయన ఎంత సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే చిన్న చిన్నవి కూడా మనకి చేతకాక చిన్న చిన్నవి సెలబ్రేట్ ఇవన్నీ ఎందుకంటే చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా ఉంటాయి కానీ మాట్లాడుకోవడం అవసరం. ఏదైనా ఘనమైన పనులు చేయండి మన గురించి నలుగురు తలుచుకుంటారు ఏం చెప్పుకుంటారు అంతేగాని ఇవన్నీ ఊరికే ఏదో జనాలు బ్లైండ్ గా ఉండి పేపర్ చదవడం మానేశారు కదా చాలా పూర్తి అయితే అసలు ఏమీ లేదు. బుర్రలు ఖాళీ అయిపోయింది, ఖాళీ చేసేసారు ఈ ప్రపంచీకరణ మొత్తం వాళ్ళు బుర్రలు ఖాళీ చేసింది. మొబైల్ ఫోన్లో వీడియోలు చూసుకోవడం తప్పితే ప్రపంచం తెలియని స్థితిలోకి యూత్ నెట్టేసి అట్లాంటి వాళ్ళతో ఉపయోగించుకుని అట్లాంటి వాళ్ళు జై జిందాబాద్ అంటే మేమేదో ఘనంగా ఉన్నాం మీ మీ వెనకున్న పరిస్థితి బట్టి మీ స్వభావం కూడా అర్థమవుతుంది. అంటే ఏముంది బడ్ మీద బైక్ మీద ముగ్గురు బైకుల మీద ముగ్గురు నలుగురు తిరిగితే కూడా చలనా లేదని చెప్పిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో బైక్ మీద ముగ్గురు వెళ్ళినా చలనా లేకుండా లేకపోతే ఎవరు ఆపకుండా నేను చూస్తానన్న నాయకులు ఇది ఇంకేం మాట్లాడతాం ఇక్కడ. అంటే హిమాచల్ ప్రదేశ్ అన్నది కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అన్నది ఎంతో కొంత వాళ్ళకి గెయిన్ కింద భావించవచ్చండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కైవసం అనకండి, కైవసం కాదు కైంకర్యం అవుద్ది బీజేపీకి ఇప్పుడు తర్వాత అది ముందు. కైవసం అంటే ప్రజలు ప్రజలు ఎటుపక్కున్నారో మనం తెలుసుకోవటం వరకే మనం తెలుసుకుని ఊరుకోవాలి అంతే. ఆ తర్వాత అది బీజేపీ కైంకర్యం చేస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది బీజేపీ కైంకర్యం చేస్తుంది. మనకు మాత్రం ఏమర్థం అవుతుందంటే ఓకే ప్రజలను మేము బీజేపీకి వ్యతిరేకం మనకు మనకు అర్థం కావడానికి, ఎందుకంటే ఎవరికి వాళ్ళు మన ఓటే వేస్తాం కదా. ప్రజలందరూ ఎట్లున్నారు మనమంతా ఎలా ఉన్నాం మన అందరి ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలిసేది బీజేపీకి వ్యతిరేకంగా మనం ఓటేసాం అంతవరకు తెలుసుకోండి. కైంకర్యం మాత్రం బీజేపీ చేసుకుంటే బీజేపీ అధికారంలోకి ఖచ్చితంగా బీజేపీ హిమాచల్ ప్రదేశ్ లో కూర్చుంటారు ఆ సీట్లు. మీ సందేహం ఎందుకు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా గెలిచేది బీజేపీ. అందుకని కైంకర్యం బీజేపీ చేసుకుంటుంది, మీరు ఓటేసి మీరు తెలుసుకోవటం కోసం ఓకే మేము ఇంతమంది ఉన్నాం మేము ఎక్కువ మంది బీజేపీకి అగేన్స్ట్ ఉన్నాం అని ప్రజలకు అర్థం చేసుకోవటం కోసం వాళ్ళకి వాళ్ళకి అది అంతవరకే. కోటేశ్వరరావు గారు దేశానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీయే, కమలమే ఆశీస్సులు, కోట్లాది మంది ప్రజలకన్నా కాన్ఫిడెన్స్ నర్సయ్యగౌడ్ గారిలో కనిపిస్తున్నది, నమ్మొచ్చా? సార్ సార్ పాపారావు గారు థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. నర్సయ్య గౌడ్ గారు అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా మానిపులేట్ చేస్తుందో ఆయనకి బాగా తెలుసు కనుక హిమాచల్ ప్రదేశ్ లో సీట్లు తగ్గినా గానీ మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి మేము క్యాంపులు పెట్టుకోవాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఇది ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పుకునేటువంటి దేశానికి ఒక సిగ్గుచేట అయినటువంటి పరిణామంగా చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ ఒక్క ఢిల్లీ ఎన్నికల్లో 15 ఏళ్ళు అధికారంలో ఉండి ఎందుకు ఓడిపోయాము అనేటువంటి ఆత్మవిమర్శ చేసుకోకుండా మేము గెలిచే అవకాశం ఉంది మేము మా సత్తా చూపిస్తాం మేయర్ ఎన్నికల్లో అని చెప్పేసి చెప్తున్నారంటే అంటే ఎంతగా బరి తెగించడానికి లేదా ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పుని అపహాస్యం చేయడానికి బీజేపీ పెద్దలు. ఇప్పుడు బీజేపీ పెద్దలు మేము సమీక్షించుకుంటాము మా ఓటమిని అనే మాట వచ్చి ఉంటే అది వేరు, కానీ ఆ మాట రాకుండా మేయర్పేట గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఏమిటి దీన్ని, దాని అర్థం ఏమిటి, దేశంలో ప్రజాస్వామ్యం ఏమవుతుంది? అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా మేము ఏమైనా చేయగలం అనేటువంటిది ఇంకా జనానికి ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల వ్యవస్థ మీదనే ఒక అవిశ్వాసాన్ని కలిగించే విధంగా, ఎందుకంటే ఇలాంటి శక్తులకి ఆ విధమైనటువంటి సిచ్యువేషనే కావాలి. ఏదో ఎవరికేసినా పర్లేదు ఎవరైనా గెలిచేది వాళ్ళే అది ఇప్పటికే ఈవీఎంల మీద నాకైతే అటువంటి అభిప్రాయం లేదు కానీ ఈవీఎంల మీద జనం ఏంటి ఎవరికి ఓటేసినా కానీ నరేంద్ర మోడీ గారి పార్టీకే పడతాయనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ బీజేపీ వాళ్ళే దాన్ని లాక్కుంటారు, అయస్కాంతం అక్కడే ఉంది. గతంలో కాంగ్రెస్ కూడా అదే పనిచేసింది, అందుకనే కాంగ్రెస్ దేశ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి అది దిగజారింది. ఇదే పరిస్థితి ఇదే విధానాలు కనుక వీళ్ళు కూడా అనుసరిస్తే రాబోయేటువంటి రోజుల్లో మరొక కాంగ్రెస్ గా తయారవుతారు, అప్పుడు ఇంకొక పార్టీ ఇంకొక శక్తులు ఇంకొకళ్ళు అధికారానికి లేదా మరొక దానికి వస్తారు. తప్ప ఈ విధమైనటువంటి ధోరణులతో ఉండేటట్లయితే కనీస ప్రజా తీర్పుని మన్నించేటువంటి అభిప్రాయం కూడా లేకపోతే ఏమైనా సరే మేమేం వస్తాం అక్కడ 39 సీట్లలో లీడింగ్ 2 గంటలుగా వస్తాను ఈ టైంకి వచ్చేటువంటి లీడింగ్ లో ఒక సీటు అటు ఇటు కావచ్చు తప్ప దాదాపు ఇదే ఖరారు అవుతుంది అనేది నా అభిప్రాయం. ఒక సీటు రెండు
అభ్యర్థితో అయినా కానీ అక్కడ కాంగ్రెస్ విజయం సాధించబోతా ఉంది. ఇక ఆ దానికి వచ్చేటువంటి ఆ విజయం దాన్ని నిలుపుకుంటుందా లేదా అనేటువంటిది కాంగ్రెస్ ఎబిలిటీని బట్టి. అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆ పార్టీ నిలుపుకోలేకపోయింది. ఆ పార్టీ నిలుపుకోలేకపోయింది అనే దానికంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని టేక్ ఓవర్ చేసి పడేశారు బలవంతంగా. ఇప్పుడు ఎన్డీటీవీని కనుక అదాని ఎట్లా టేక్ ఓవర్ చేస్తున్నాడో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని లేకపోతే వీళ్ళందరినీ కూడా ఆ విధంగా ఎవరు అంటే వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ కావచ్చు లేదా కేంద్రంలో బీజేపీ కావచ్చు ఎవరైనా చూసాం కదా మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఏం జరిగింది కర్ణాటకలో ఏం చేసింది కూడా మనం చూసాం. అదే విధమైనటువంటి స్ట్రాటజీని హిమాచల్ ప్రదేశ్ అనుసరించినా కానీ ఆశ్చర్యం లేదు అనేటటువంటిది మన నర్సయ్య గౌడ్ గారు చెప్తున్నారు. రెడ్డి గారు సార్ దేశానికి రక్ష అయితే బీజేపీయే, కాంగ్రెస్ అన్నది కనుచూపు మేరలో లేదు ఉండబోదు. హిమాచల్ ప్రదేశ్లో కూడా విజయం మాదే, 39 మీరు ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా అది కూడా మేమే కైవసం చేసుకుంటామన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు కనిపిస్తున్నది, అదన్నా కాపాడుకుంటే పరిస్థితి ఉంటుందా? వర్మ గారు ఇప్పుడు మనము దేశానికి రక్ష అంటే ప్రజల మధ్యన విభజించడం రక్ష అని బీజేపీ అని నాయకులని అంటే ప్రజల మధ్యన మతాలు కొట్టుకుని సావాలి అని చెప్పడానికి రక్ష బీజేపీ అంటుందా, లేకపోతే కులాల మధ్యన కుంపట్లు పెట్టి మేమే రక్ష అని చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఉన్నోళ్లను అంటే పేద ధనిక వర్గాల మధ్యన రెండు వర్గాల మధ్యన అంతరాలు పెంచి విభజించాలనుకోవడంలో వాళ్ళు రక్ష అనుకుంటున్నా తెలియదు. ఇవాళ చూడన్న గుజరాత్లో మనకు ఇన్సార్యాలకు 99 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే 110 తీసుకుపోయిండ్రు వాళ్ళు, ఎంత ప్రజాస్వామిక పోకడల గురి అర్థమవుతున్నది. అట్లనే చూసినాం మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా ఇట్లా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీయేతర 13 ప్రభుత్వాలను బీజేపీ కూడగొట్టింది. వాళ్ళకి నచ్చని ప్రభుత్వాలు కానీ వాళ్ళకి వాళ్ళ అధికారంలో లేని ప్రభుత్వాలు కానీ వాళ్ళ అలీస్ వాళ్ళ మిత్రులు మిత్ర బృందం లేని రాష్ట్ర ప్రభుత్వాలను కూడగొట్టింది. అట్లనే ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో కూడా చేయాలని మన ప్రయత్నం కుట్రలు కుతంత్రాలు ఉన్నాయేమో. ఇది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి నష్టమని ప్రజలు అనుకుంటే లేకపోతే ఇంకెవరైనా విశ్లేషిస్తే కూడా దానికి మనం పెద్దగా మాట్లాడాల్సింది లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం. ప్రజల నిజంగా ప్రజల పక్షాన కొట్లాడే పక్షాలను బలహీనం చేసే ఎత్తుగడల్లో నరేంద్ర మోదీ, అమిత్ షా వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడి నుంచి కూడా చూస్తున్నాం, ఒక దగ్గర రెండు దగ్గర కాదు, వాళ్ళ గుజరాత్లో కూడా మేము ఈ అభివృద్ధి చేసినాం లేకపోతే మేము ఈ సంక్షేమం చేసినాం కాబట్టి గెలిచినామని చెప్తలేరు. కేవలం గుజరాత్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు, గుజరాత్ వాళ్ళను బలహీనం చేయడానికి ఇష్టం లేక, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొడుకో బిడ్డో లంగా దొంగ అయినా కూడా బయటకు వెళ్ళినప్పుడు కాపాడుకోవాలి కాబట్టి కాపాడుతున్నట్టుగా గుజరాత్ ప్రజలు ఇవాళ నరేంద్ర మోదీని అమిత్ షాని గెలిపించారని ఒకటి అనుకుంటవచ్చు. రెండోది వాళ్ళు ఎక్కడ కూడా మేము విద్యాపరంగా వైద్యపరంగా లేకపోతే అభివృద్ధి ప్రజలకు దగ్గరయ్యే పాలన చేసినాం సంక్షేమాన్ని చూసినామని ఎక్కడ చెప్పుకోవట్లేరు. వాళ్ళు కేవలం తిడితే కాంగ్రెస్ని తిట్టాలి లేదా ప్రజల్ని విభజించాలి, రెండే ఎత్తుగడలు తప్పితే వాళ్ళ కొత్త నినాదం కానీ కొత్త ఒక పరిపాలనలో లేదు కానీ అసలు ఇక్కడ కనపడతలేదు కూడా. చూడండి ఇవాళ మనం ఒక్కొక్కసారి ఇట్లాంటి పరిస్థితులు చూసినప్పుడు హార్దిక్ పటేల్ కానీ లేకపోతే ఇవాళ కాంగ్రెస్లో ఉన్న చాలా మంది ముఖ్య నాయకులు కానీ బీజేపీలో ఉన్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళ అట్లాంటి వాళ్ళతో కూడా మేము బీజేపీ మేము శుద్ధపూసలం, మేము చాలా స్వచ్ఛందంగా పరిపాలన అందిస్తాము అని చెప్పడం అనేది కూడా ఒక మోసపూరితమైన ప్రకటనే. దాంతోపాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గాంధీ కుటుంబాన్ని మన నెహ్రూ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసి వ్యక్తులుగా పర్సనాలిటీని కింద తగ్గించే ప్రయత్నం జరుగుతున్నది. దాని తప్ప అదనంగా ఇవాళ మనం చూస్తే నిజంగానే గుజరాత్లో 3 ప్రభుత్వాన్ని మార్చాల్సి వచ్చింది అంటే ఇంత అవినీతి అనేది నరేంద్ర మోదీ అమిత్ షా ఒప్పుకున్నట్టే కదా గుజరాత్లో ప్రభుత్వాలని రాత్రికి రాత్రే మొత్తం మంత్రివర్గాన్ని క్యాబినెట్ని రద్దు చేసి కొత్తదాన్ని చూపించారంటేనే వాళ్ళ అవినీతిని అసమర్థతను చేతగాంతనని వాళ్ళే ఒప్పుకున్నారు. అయితే ప్రజలకు ఇంత అసంతృప్తి ఉన్నా పార్టీ నాయకుల మీద వాళ్ళకు వాళ్ళకు అనుమానాలున్నా ఈ ఫలితాలు అనేవి దేశ ప్రజల్లో కూడా అనుమానాలు కలిగిస్తున్నాయి వర్మ గారు. అంటే ఈ ఫలితాలు ఇట్లా ఎట్లా వస్తాయి వాళ్ళకే, వాళ్ళ మనం అన్ని చూసినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకే అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే 2-3 మార్చుకున్నారు, వాళ్ళంతలా వాళ్ళే కుల దోసుకున్నారు. ఏంటండి ఈ రోజు 2017కి వస్తే 99 సీట్లతో ఉన్న గుజరాత్ ఈరోజు 157 సీట్లకు వెళ్తుంది, ఎందుకు మీరు వీక్ అవుతున్నారు? ఇప్పుడు రెండోసారి వాళ్ళు అధికారం చేపట్టారు బీజేపీ, మరి మూడోసారి హ్యాట్రిక్ కోసం వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు, హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తున్నారన్న సంకేతాలు అయితే దేశవ్యాప్తంగా వస్తున్న నేపథ్యం. మరి దేశవ్యాప్తంగా ఈయన జూడో యాత్ర చేసినప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారి ప్రభావం అయితే
దేశ ప్రజల మీద పట్టు లేదు, బీజేపీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కాదు అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారన్నది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం. సో దానికి సంకేతంగా ఓకే 99 ఎక్కడ 157 ఎక్కడ పెరగాల్సింది కాంగ్రెస్ సీట్లు, కానీ అది బీజేపీ పెరిగే పరిస్థితి ఏడవసారి కూడా వాళ్ళే విజయం సాధించే పరిస్థితి. ఓకే గుజరాత్ అన్నది మోదీ గారి ప్రాంతం అయి ఉండొచ్చు, అమిత్ షా గారి ప్రాంతం అయి ఉండొచ్చు, అక్కడ వర్కౌట్ అవ్వచ్చు గెలవచ్చు, కానీ ఇంత ఊహించని మెజారిటీతో బంపర్ మెజారిటీతోటి అసలు ఫైటే లేకుండా చేసే పరిస్థితి ఉంటుందంటే వాళ్ళ మీద నెగిటివిటీ లేదనే కదా జనాల్లో వాళ్ళు ట్రోల్ చేసేది. నెగిటివిటీ లేకపోతే వాళ్ళు మేము అడిగితే క్వశ్చన్, గుజరాత్లో 2 సార్లు ప్రభుత్వాన్ని మార్చి 3 ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? వాళ్ళే ప్రభుత్వాన్ని కూలగొట్టుకున్నారు కదా. అంటే అది ప్రజలు దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. మొత్తం మంత్రి క్యాబినెట్ ని రద్దు చేసుకుని కొత్త ముఖ్యమంత్రిని ఇంతకంటే ముందున్న రూపాలను ఆయన క్యాబినెట్ ఎందుకు తీసేయాలంటే ఒక విషయం అయోధ్య రెడ్డి అది ప్రజలు పట్టించుకోలేదు కదండి, అది ప్రజలు పట్టించుకోలేదు కదా వాళ్ళు మార్చుకున్నా మార్చుకోకపోయినా. ఇప్పుడు కొన్నిసార్లు అనుమానం వస్తుంది ఏంటి అంటే నిజంగా ప్రజల బీజేపీ నాయకుల మీద బీజేపీ నాయకులకే విశ్వాసం లేదు. వాళ్ళు అవినీతి పరులను అసమర్థులను కేంద్ర నాయకత్వం గుజరాత్ నాయకుల్ని అనుమానించిన ఈ పరిస్థితిలో కూడా ఈ ఫలితాలు అనేవి మాకు కూడా అనుమానాన్ని కలిగిస్తున్నాయి అంటున్నాం. అంటే అనుమానం అంటే ఎలాంటి అనుమానం జరిగింది? అనుమానం అంటే ఏం జరుగుంటుంది? నిజంగా ప్రజా తీర్పేనా లేదా ప్రజా తీర్పు జరిగితే ఇట్లా జరిగిందా? దీని వెనుక ఇంకా ఏమున్నాయి? దీనిలో అయితే నిజంగానే మీరు అన్నట్టు కాంగ్రెస్ వైఫల్యమే అయితే దాని వెనుక ఎట్లాంటి మార్పులు తీసుకోవాల్సి వచ్చింది అన్నిటి మీద కూడా మేము కొంత ఒక్క విషయం ఓపెన్ గా మాట్లాడాను. అనుమానాలు అంటే ఏంటి? ఏం జరిగింది? ఈవీఎంలు ఏమన్నా ట్యాంపరింగ్ చేశారా? ఏం అనుమానం అంటే ఏంటి? అదే అంటున్నా, అనుమానాలు అన్నప్పుడు నిజంగానే ఇది ప్రజల అభిప్రాయమా అంటే అర్థం అదే కదన్నా. ఇది నిజంగా ప్రజల అభిప్రాయమేనా? ప్రజలు ఇంత అభివృద్ధి మీద ప్రజలకు విశ్వాసం లేదు. గుజరాత్ లో అభివృద్ధి జరిగిందని బీజేపీ నాయకులు చెప్తలేరు. గుజరాత్ లో సంక్షేమం అమలవుతున్నాయి, సంక్షేమ పథకాలు అని బీజేపీ నాయకులు చెప్తలేరు. బీజేపీ గుజరాత్ బీజేపీ నాయకులకు చేత కాదు అని చెప్పి వాళ్ళు బీజేపీ నరేంద్ర మోదీ అమిత్ షా అనే వాళ్ళ ప్రభుత్వాలని వాళ్ళంతా వాళ్ళే మార్చేసుకున్నారు. వీళ్ళు అసమర్థులని అవినీతి పరులని గుజరాత్ రాష్ట్ర బీజేపీ నాయకులను నాయకుల మీద అసంతృప్తిని ఆగ్రహాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం వ్యక్తం చేసింది. ఇట్లాంటి వాళ్ళను గుజరాత్ ప్రజలు నిజంగానే నమ్మిండ్రా? ఒక్క నిమిషం నర్సీగౌడ్ గారు, నర్సీగౌడ్ గారు, గుజరాత్ ఎన్నికలు ఈ వచ్చిన రిజల్ట్స్ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట, ఏమైనా ఉందా ఇన్సైడ్ ఏమన్నా? వర్మ గారు, నేను ఉదయం ఒక 4-5 ఛానళ్ళలో మాట్లాడినా, బహుశా ఈసారి కొత్తదనం ఏంటంటే ఎవరు కూడా ఈవీఎం ట్యాంపర్ అవి అని ఎవరు మాట్లాడలేదు. ఎవరైనా మాట్లాడతారా అని చూశాను. ఇప్పుడు మా అయోధ్య రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఒకవేళ నిజంగా అట్లాంటిది కాంగ్రెస్ వాళ్ళే కదా ప్రవేశపెట్టింది, అలాంటి ఏముంటాయని వాళ్ళకు కూడా తెలుసు. ఒక కొత్త తరహాలో ఎవరు ఏం చేసారని చెప్పకుండా ఏదో అనుమానం వ్యక్తం చేస్తుందా అని చెప్తున్నారు. ఒకటే సింపుల్ థింగ్, కొత్త అంటే ఓడిపోవడానికి కొత్త కొత్త కారణాలు వెతుక్కోవడంలో కాంగ్రెస్ ముందున్నది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత 10 సంవత్సరాలుగా ఏం కారణం చెప్పాలి? ఊరికే ఒకటే ఏమి ఈవీఎంల కారణం చెప్తే ప్రజలు నమ్మలేరు కాబట్టి ఇంకేదైనా కారణం చెప్తాను కొత్తగా చెప్తున్నారు. కానీ నేను ఒకటి అంటే వీళ్ళ వైరుధ్యం చూడండి. ఒకటి వర్మ, కాంగ్రెస్ పార్టీగా వీఆర్ క్వశ్చనింగ్ సీరియస్. మీ గుజరాత్ లో మీరు ఎక్కడ అభివృద్ధి చేయాల్సింది అని మీరు చెప్పుకుంటలేరు. ఎక్కడ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కాబట్టి ఉట్లేమని మీరు చెప్తలేరు. దానికి తోడు గుజరాత్ లో అసమర్థ నాయకులు ఉన్నారు, అవినీతి నాయకులు ఉన్నారు అని కాంగ్రెస్ లో లేకపోతే ఇంతకు ముందున్న విశ్లేషకులు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు చెప్తలేరు. స్వయంగా నరేంద్ర మోదీ అమిత్ షా అనే భావించి ప్రభుత్వాలను మార్చిండ్రు. అయినా గుజరాత్ లో ప్రజలు గుజరాత్ లో బీజేపీని ఎందుకు నమ్మిండ్రు? అది నిజమేనా? చూడండి, వీళ్ళందరూ ఈ విశ్లేషకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఏం చెప్తా ఉన్నారంటే భారతదేశంలో ఉన్న సంపద అంతా తీసుకుపోయి గుజరాత్ లో పెట్టిందని వాళ్ళే చెప్తారు. గుజరాత్ లో అభివృద్ధి జరగలేదని వాళ్ళే చెప్తారు. గుజరాత్ లో ఇది తర్వాత ఈ పంపిణీ పథకాలు ఏం పెట్టలేదని వాళ్ళే చెప్తారు. మరి ఇవన్నీ నిజమే అయితే ప్రజలు మాకు వ్యతిరేకంగా ఓటేయాలి కదా. అంటే వీళ్ళు మాకు ఓటేస్తున్నట్టు వీళ్ళు చెప్పినా తప్పైనా కదా దాని అర్థం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజు రెండో ప్లేస్ జాతీయంగా రెండో ప్లేస్ లో ఉన్నటువంటి పార్టీ అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ.
అయితే దేశంలో ఒక కొత్త దానం ఆలోచన చేయకుండా, కొత్త అభివృద్ధి నమూనాను ఆలోచన చేయకుండా, కొత్తగా ప్రజల ప్రజల సమస్యలు తీర్చడానికి మీకు సొంతంగా నాయకత్వం తయారు కొత్తగా మీరు మీరు ఇచ్చింది ఏది మీరు మాకు మళ్ళీ కాంగ్రెస్ కి ఏం చెప్తారు అసలు మీరే మా మాటలు నడుస్తున్నారు ఏ వర్షంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే అయోధ్య రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీలో మీరే మారుస్తున్నారంటే లేకపోతే మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెట్టాలన్నా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు చేయాలంటే మాలో మా టీంలో మార్పులు చేసుకున్నాం తప్పితే ఇంకేమన్నా తీసుకొచ్చి పెట్టలేదు. ఒకటి రెండో విషయం ఏంటంటే ముఖ్య కీలకమైన విషయం ఏంటంటే గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ లో 77 సీట్లు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం జాతీయ కాంగ్రెస్ పార్టీ తన తనకున్నటువంటి బాధ్యతను వదిలేసి ప్రవర్తించింది. కనీసము వాళ్ళ జాతీయ నాయకులు ముఖ్యంగా స్టార్ ఐకాన్స్ అని చెప్పుకునేటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి వ్యక్తులు అక్కడ ఫోకస్ చేయకుండా, ప్రజలకు దగ్గర కాకుండా, ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించకుండా కాడెత్తేసిపోతే నీకు ఓట్ ఎవడేస్తాడు? రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ మీద నమ్మకం సరిలింది, క్రెడిబిలిటీ మీకు లేదు, మీకు ఆ పరిపాలన చేసే దమ్ము లేదని ప్రజలు నమ్మిర్రు కాబట్టి లాస్ట్ కు మీ ఓటు బ్యాంకు గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్లస్ ఆదివాసీలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకడం వల్లనే 157 సీట్లలో మేము మెజారిటీ సాధించగలుగుతా ఉన్నాం. 77 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 20 సీట్లకి ఎందుకు పడిపోతా ఉందో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి రెండోది ఇంకొక విషయం చెప్తా. చాలా మంది అంటారు ముఖ్యంగా ఈ విశ్లేషకులు అనేది ఏంటంటే గుజరాత్ పిఎం గుజరాత్ పిఎం అంటే మరి చింతమడక చీఫ్ మినిస్టర్ కావాలి, లేకపోతే ఢిల్లీలో గల్లీలో ఎన్నో ఒక గల్లీలో ఉంటారు ఆయన కేజ్రీవాల్ దానికి ముఖ్యమంత్రి కావాలి, మిగతా వాళ్ళందరూ అట్నే అనాలి కదండి. అంటే ఎవరైనా ఒకసారి ఆ పదవిలో కూర్చుంటే దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి అవుతారు కానీ ఏ ప్రాంతం నుంచి వస్తే ఆ ప్రాంతం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎట్లయితారు అండి. కాబట్టి నేను ఏమంటున్నా అదే కేసీఆర్ మన తెలంగాణ విషయం తీసుకుంటే కేసీఆర్ 1700-1800 కోట్ల రూపాయలు వాళ్ళ అల్లునికి ఇచ్చినప్పుడు 2-2.5 కోట్ల రూపాయలు మాత్రమే మునుగోడికి ఇచ్చినప్పుడు మరి అప్పుడు ఈ ప్రశ్న ఎవరేలేదు. నేను ఏమంటున్నా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఎవరో కాదు కేసీఆర్ని, ఆయనను మాట్లాడాలి. మేము ఏ ప్రభుత్వాన్ని కూడగొట్టలేదు, వారు రిజైన్ చేసి మా దగ్గరకు వస్తే మళ్ళీ ఎన్నికలలోకి వెళ్ళి గెలిచి రమ్మని చెప్పిన తప్పితే వాళ్ళని అలాగే పెట్టుకుని మేము మంత్రి పదవులు ఇయ్యలేదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళని ఏలెత్తి పెట్టారు, వాళ్ళని పక్కన పెట్టేసి భారతీయ జనతా పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు గెలుపు నర్సింగౌడ్ గారు ఒక విషయం అండి. నర్సింగౌడ్ గారు ఒక విషయం, హిమాచల్ ప్రదేశ్ లో 40కి చేరింది కాంగ్రెస్, 40 సీట్లు మెజార్టీ. ఇప్పటికీ మీ హోప్స్ ఉన్నాయా? నేను ఏమంటున్నా వర్మ గారు చివరి ఓటు లెక్క పెట్టే వరకు, చివరి ప్రకటన వెళ్లే వరకు కూడా మాకు హోప్స్ ఉంటాయి. మేము గెలుస్తామనే ఆశాభావంతో ఉన్నాం. గెలుస్తారా గుంజుకుంటారా అని అనుమానాలు. వినండి వినండి, గెలడం వేరు గుంజుకోవడం వేరు, ఆ డిఫరెన్స్ ఉంది. ఇంతకు ముందు ఎక్కడ గుంజుకోలేదు, మేము ఆ పని చేయలేదు. కాబట్టి మేము ఎంతసేపు ప్రజాస్వామ్య యుద్ధంగా మేము పరిపాలన చేస్తాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో 134 వచ్చినాయి, మేమన్నా గుంజుకున్నావా అండి? గుంజుకోలేదు కదా. వాళ్ళకి అధికారం వచ్చింది మా ప్రధానమంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేసి, అయ్యా మీరు మంచిగా 5 సంవత్సరాలు పరిపాలించారు, మేము 15 సంవత్సరాలు ఉన్నాం, ప్రజలు మీకు ఒక 8-9 సీట్లు ఎక్కిచ్చారు, బుటాకొట్టి మెజార్టీ మీకు పెద్దగా గెలిచినట్టు. అంటే కాదు, ఏ రాష్ట్రంలోనే లేదా అది మీకు ఆ చరిత్ర లేదా? బీజేపీకి ఏ రాష్ట్రంలోని కూడా అర్థం కాలేదు. ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఈ చరిత్ర లేదా? గుంజుకుండే చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా. ఇప్పుడు ఒక చట్ట ప్రకారము 2/6 వంతు మెజారిటీ వచ్చినప్పుడు మేము కలుపుకొని చేస్తే అది చట్ట ప్రకారం చేసినట్టయితే కానీ
చట్ట విరుద్ధంగా మేము ఎక్కడ కూడా చేయలేము. ఓకే నేను చెప్పొచ్చు. ఓకే ఒక్క నిమిషం అండి. కర్ణాటక చెప్తారు, మధ్యప్రదేశ్ చెప్తారు, ఇవన్నీ చెప్తారు కదా, అక్కడ మేము గుంజుకోలేదు. వాళ్ళు రిజైన్ చేసి రమ్మని ఒక దగ్గర 22 మంది వచ్చిన, ఒక దగ్గర 18 మంది వచ్చిన, నాయన మీరు ప్రజల వల్ల ఓండి గెలవండి, గెలిస్తే రండి, అట్లా వచ్చినాం. ఏంటి కొన్ని కాదండి, కొన్ని ఏదైనా కాదు, మన రాజ్యాంగంలో ఏదైనా అఫీషియల్ గానే చేయాలి, అనఫీషియల్ గా అవ్వదు కాబట్టి అఫీషియల్ గా ఆ రకంగా చేయించుకున్నారు. అది మీరవనేయండి, వేరే వాళ్ళు అవనేయండి. సార్ గోవాలో కూడా వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. పోయినసారి క్లెయిమ్ చేయకపోతే మేము క్లెయిమ్ చేసిన మాకు అవకాశం ఇచ్చిన, అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టులో వాళ్ళు అడిగారు ఎందుకు మీరు క్లెయిమ్ చేయలేదని. మేము క్లెయిమ్ చేయలేకపోయినాం కాబట్టి మాకు రాలేదని కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకున్నారు అక్కడ. కోటేశ్వరరావు గారు 40కి చేరింది అయినప్పటికీ కూడా లాస్ట్ చివరి ఓటు వరకు కూడా మేము ఎదురు చూస్తామన్న కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. ఒక మ్యాజిక్ ఫిగర్ అన్నది 35, ఇంకా 5 ఎక్స్ట్రా ఉన్నది. ఎంత ట్రై చేసినా సరే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. కానీ ఏదో తెలియని ఆలోచన లేకపోతే తెలియని ధైర్యం ఇక్కడ ఉంది అనడానికి నిదర్శనం. నెక్స్ట్ వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మేమేం తప్పులు చేయలేదు, మేమంతా పారదర్శకంగానే వెళ్ళాను, రాజ్యాంగబద్ధంగానే మేము అన్ని కూడా వర్కౌట్ చేసాము అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. బహుశా నర్సయ్య గౌడ్ గారికి మెసేజ్ వచ్చి ఉంటుంది, ఏం పర్లేదు మీరు ఇట్లాగే మాట్లాడండి, మనం మ్యాజిక్ చేస్తామని చెప్పేసి వచ్చి ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ తో చెప్పుకోవచ్చు. రెండోది, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగానే చేశారండి అక్రమాన్ని. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడాన్ని చట్టబద్ధంగానే చేసింది ఇందిరాగాంధీ. లేదా జర్మనీలో హిట్లర్ నాజీజాన్ని ఫ్యాసిజాన్ని చట్టబద్ధంగానే చేశాడు. అందుకని చట్టబద్ధంగా చేసేవన్నీ రైటు అంటే అది కరెక్ట్ కాదు. రెండోది, బీజేపీ తమ నైతిక విలువలకు కట్టుబడే పార్టీ అని, లేదా మిగతా పార్టీల కంటే మేము నీతివంతంగా ఉంటామని చెప్పేసి ఒక ట్యాగ్ పెట్టుకుంటుంది. ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు ఆ నీతి అనేటువంటి దాన్ని గట్టును పెట్టేసి మేము నిబంధనల ప్రకారమే చేసామని చెప్పేసి సమర్థించుకున్నారు. ఓకే సమర్థించుకోండి, సమర్థించుకోండి, ఎవరైనా నిబంధనల ప్రకారమే చేస్తారు. ఆ అవినీతి అక్రమాలు కూడా నిబంధనల ప్రకారమే అనేటువంటిది ఇప్పుడు అనేక కేసుల్లో రుజువు అవుతూ ఉంటుంది. ఒకటి, ఇందాక హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు వెనుకబడి ఉంటున్నారంటే 5 ఏళ్ళు అక్కడ ఒక పార్టీ, 5 ఏళ్ళు ఇంకొక పార్టీ, ఆ సంప్రదాయానికి అనుగుణంగా అక్కడ అట్లా ఇచ్చినట్టుగా అనిపిస్తున్నారు. కానీ మరి అదే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి ఉంది కదా. అప్పుడు ఏం చెప్పారు, లేదు దాన్ని మేము బ్రేక్ చేసాము, దానికి మా యోగి నరేంద్ర మోడీ గారి యొక్క ఘనతే కారణం అని చెప్పేసి అప్పుడు చెప్పారు. మరి ఆ ఘనత ఇప్పుడు ఏమైంది? ఉత్తరప్రదేశ్లో అది హిమాచల్ ప్రదేశ్లో ఏమైంది? డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమైంది? అందుకని ఎప్పటికీ ఏది అప్పటికా మాట్లాడి తప్పించు తిరుగువాడు ధనుడు సమితి అన్నట్టుగా ఏది వాటంగా ఉంటే దాన్ని కనుక చెప్తే జనం చూస్తారు. మరి ఉత్తరప్రదేశ్లో కూడా 5 ఏళ్ళు ఒక పార్టీ ఉంటే, 5 ఏళ్ళు ఒక పార్టీ ఉంది. కానీ మరి యోగి ప్రభుత్వం రెండోసారి వరుసగా వచ్చినప్పుడు మా ఘనత ఏం చెప్పారు కదా, మరి ఆ ఘనత ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కి ఎందుకు వర్తించదు? అది కదా చెప్పాల్సింది. అది చెప్పకుండా అక్కడ వాళ్ళు ఎట్లా చేశారు ఇట్లా చేశారంటే అది కాదు, తప్పించుకోవడం తప్ప మరి ఒకటి కాదు. రెండవది, ఈ ఎన్నికలు అనేటువంటివి గుజరాత్ కనుక రేపు 24 ఎన్నికల్లో కనుక చూసేట్లయితే గుజరాత్లో ఉండేటువంటి ఏ పారామీటర్స్ ప్రకారం నీతి ఆయోగ్ ప్రకటించినటువంటి మానవాభివృద్ధి సూచికల ప్రకారం కానివ్వండి, లేకపోతే ఇతర అభివృద్ధి సూచికల ప్రకారం కానీ గుజరాత్ స్థానం ఎక్కడుంది, ఏమిటి అభివృద్ధి అంటే ఏమిటి అనేది కదా ప్రశ్న. అందువల్ల ఆ విధంగా చూసినప్పటికీ గుజరాత్లో ఉన్నటువంటి లోపాలు, లేదా గుజరాత్లో ఉన్నటువంటి నిరుద్యోగం కానివ్వండి, దారిద్ర్యం కానివ్వండి, అన్నీ ఉన్నాయి అక్కడ కూడా. మరి ఆ గుజరాత్ మోడల్ అంటే ఏమిటి? ఆ గుజరాత్ మోడల్ని మరి హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు అమలు జరపలేదు, లేదా మిగతా రాష్ట్రాల్లో ఎందుకు అమలు జరపట్లేదు? అమలు జరుపుతామని చెప్పింది మీరే కదా. అందుకని గుజరాత్ మోడల్ అనేది ఒక మిథ్య. ఇప్పుడు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల్లో పడినటువంటి పాటలు చూస్తే, ఎందుకంటే గుజరాత్ కనుక ఏ కారణంతో కనుక పోయేట్లయితే అసలు ఆయన ఉద్యోగమే పోతుంది మరుసటి రోజు. అందుకనే అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారు కానీ పడరాని పాటలు పడ్డారు, ప్రలోభాలు పెట్టారు, జనానికి ప్రలోభాలు పెట్టారు, అనేక మంది కాంగ్రెస్ నాయకులకి ఇతర పార్టీల నాయకులకి ప్రలోభాలు పెట్టారు, మొత్తానికి నిలబెట్టుకున్నారనేది నా అభిప్రాయం. ఓకే, గుజరాత్కు వస్తుందిగా భూపేంద్ర పటేల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నెల 10ని కానీ 11వ తేదీని కానీ సీఎంగా ఆయన ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ పార్టీ
తెలిపింది. దీనికి ప్రధాని మోదీ అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా హాజరవుతారట. ముందుగా ఊహించినట్లుగానే అది జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతున్న హోరాహోరీ పోరు, దీనికి సంబంధించి ఇప్పటివరకు మ్యాజిక్ ఫిగర్ని అయితే కాంగ్రెస్ పార్టీ దాటింది. 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లుగా మనకు ఇప్పటివరకు వస్తున్న అప్డేట్స్. అలాగే బీజేపీ 25 స్థానాల్లో ఉన్నది, ఇతరులు 3 స్థానాల్లో ఉండే పరిస్థితి కనిపిస్తున్నది. మరి దీని ఫలితాలు ఏ రకంగా ఉంటాయన్న ఆశాభావం అయితే ఎవరికి వారు వ్యక్తం చేసే పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ దాటింది కాబట్టి మరి హిమాచల్ ప్రదేశ్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందని ఆ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. మరి ఈ ఎన్నికల ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద ఎలా పడుతుంది అన్న సర్వత్ర ఉత్కంఠగా మారుతున్న అంశం. ఫైనల్గా ఒక్క విషయం అండి, కోటేశ్వరరావు గారు, ఈ ఎఫెక్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఏమన్నా పడుతుందా? గుజరాత్ అవనియండి లేకపోతే హిమాచల్ ప్రదేశ్ అవనియండి, దీని ఎఫెక్ట్ దీనికి దానికి అలా కంపేర్ చేయడానికి అవకాశం లేదా? దీనికి దానికి కంపేర్ చేయడానికి అవకాశం లేదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ గుజరాత్ని కనుక మళ్ళా మరొకసారి బీజేపీ ముందుకు తీసుకొస్తే హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి గురించి సంజాక్షి చెప్పాల్సి వస్తుంది, జనంలో చర్చ జరుగుతుంది. అందువలన అటువంటిది చేస్తారని నేను అనుకోను. ఇప్పటికీ సీట్లు వచ్చినాయి కనుక లేదా రికార్డు విజయం సాధించి కనుక చెప్పుకోవచ్చు, కానీ దీన్ని కనుక మరొకసారి మళ్ళా పోయినసారి 2014లో గుజరాత్ మోడల్ అనేటువంటి పేరుతో ఆ స్థాయిలో రేపు 24లో తీసుకొస్తే బీజేపీకి ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి, బీజేపీ మీద ప్రతిపక్షాల దాడి కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అటు చేస్తారని నేను అనుకోను. ఇవి వీటిని డెఫినెట్ గా ఉపయోగించుకుంటారు, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రతిదాన్ని ఉపయోగించు G20 అధ్యక్ష పదవినే ఆయన పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి ఆ లోగోలో కూడా కమలం బొమ్మను పెట్టడం ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమైనా చేయగలరు చేస్తారు, కానీ ఎంతకాలం చేస్తారు ఏమిటనేటువంటిది అది వేరే అంశం. అందుకని ఈ ఎన్నిక 2024 ఏదో తోటి సోపానంగా ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే నర్సింగౌడ్ గారు, ఫైనల్ గా సింపుల్ గా కన్క్లూడ్ చేయండి లాస్ట్. సరే, ఈ గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావము దేశం మొత్తం మీద ఉంటుంది. గుజరాత్ ఫలితాలు ఏం చెప్తా ఉన్నాయంటే 2000 అంటే ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ ఫలితాలను సమర్పిస్తూ, అంటే ఈ రెండు ఫలితాలు ఏం చెప్తున్నాయంటే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో 400+ సీట్లు ఎంపీ సీట్లతోటి భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతా ఉంది. ఒక హ్యాట్రికే కాదు, ఓకే అండి, ఆల్ ది బెస్ట్, డబుల్ హ్యాట్రిక్ త్రిబుల్ హ్యాట్రిక్ కూడా కొట్టబోతుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉంది, ప్రజా సమస్యలను సాల్వ్ చేయడానికి అందుబాటులో ఉంది, దేశాన్ని రక్షిస్తుంది, భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలలో ఇమ్మడింపజేస్తుంది. 77% సీట్లు మన ప్రధానమంత్రి దేశ అంటే ప్రపంచ నాయకుడిగా అవతరించింది. ఇదంతా చూస్తే కూడా భారతీయ జనతా పార్టీకి వాటి యొక్క గొప్పతనం ఇమ్మడింపజేస్తుంది. ఓకే నర్సింగౌడ్ గారు, ఖచ్చితంగా నర్సింగౌడ్ గారు ఆల్ ది బెస్ట్, కానీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ దేంట్లోనే కూడా మంచిది కాదట. డబుల్ హ్యాట్రిక్ త్రిబుల్ హ్యాట్రిక్ అన్నది క్రికెట్లోనే లేదు, మీరు రాజకీయాల్లో మరి అన్నేసి హ్యాట్రిక్లు ఎలా కొడతారన్నది చూద్దాం, అది మరి ఎన్ని సంవత్సరాలు కొడతారో. థ్యాంక్ యూ సో మచ్ నర్సింగౌడ్ గారు లైవ్లో పాల్గొన్నందుకు.